హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. అదే గాలి లేని టైర్లు. అవునా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చూడండి. స్క్రీన్ పైన ఇప్పటి వరకు మీరు చూసిన మోడల్స్ అన్ని ఇప్పుడు ప్రయోగ దశలో ఉన్న ఎయిర్లెస్ టైర్లు. గుడ్డియర్, మిషలిన్ సంస్థలు ఇప్పుడు టైర్లను డెవలప్ చేస్తున్నాయి. ఇందులో మిషలిన్ కంపెనీ మరింత ఫాస్ట్ గా ఉంది. ఈ టైర్లను తెర మీదకు తీసుకొస్తోంది. ప్రపంచంలోనే ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ గా గుర్తింపు పొందిన టెస్లా కార్లకు ఇప్పుడు ఈ గాలి లేని టైర్లను అమర్చి ప్రయోగాలు చేస్తున్నారు. ప్రత్యేకమైన ప్లాస్టిక్ స్పోక్స్, రబ్బర్ తో తయారు చేసిన వీల్స్ తో ఈ గాలి లేని టైర్లు కనిపిస్తున్నాయి. కాకపోతే కారు వేగం పెరిగే కొద్దీ ఈ టైర్ శబ్దం కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. టైర్లతో చాలా ఉపయోగాలున్నాయి. రోడ్డు ఎలాంటిదైనా టైర్ పంచర్ అవుతుంది అన్న టెన్షన్ ఉండదు. గాలితో నిండిన టైర్తో పోలిస్తే ఈ టైర్ రోడ్డు మీద కాస్త ఎత్తు పల్లాలు ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎయిర్లెస్ టైర్లు ఫిక్స్ చేసిన కార్లో ప్రయాణం బ్రేక్లెస్ అని చెప్పచ్చు. రెండు వేల 2024లో ఈ గాలి లేని టైర్లు మార్కెట్లోకి అందుబాటులోకి రావచ్చని గుడ్డియర్, మిషలిన్ సంస్థలు చెప్తున్నాయి. అయితే ఒకేసారి గాలి ఉన్న టైర్లకు ఇవి ప్రత్యామ్నాయం కాలేవని చెప్తున్నాయి ఈ రెండు తయారీ సంస్థలు. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఈ గాలి లేని టైర్లను భిన్నమైన బరువులు, వివిధ రకాల వేగాలకు అనుగుణంగా పరిశీలిస్తున్నారు. డీజిల్ కార్ల స్థానంలో విద్యుత్ కార్లు వచ్చేసాయి. ఇప్పుడు పంచర్ సమస్య లేకుండా గాలి లేని టైర్లు కూడా రాబోతున్నాయి. ఇవి కూడా ముందు కార్లకే అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు పరిశోధకులు. నిజంగా ఇది అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.